ये जाने तेलंगाना राष्ट्र वच्चिन तर्वात तेलंगाना राष्ट्र राक मुंदु रैतुलु आत्महत्य चेसुकुन्नारु తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్ల కుప్పల మీద రైతులు గుండెలు వేసిపోతున్నారు. నా ఖమ్మంలో మిర్చి రైతులకు బేడిలేసి చంపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తోడు భూముల కోసం ఆదివాసులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ప్రజలు కొట్టాడుతే ప్రజ్ఞాన్ని చూడకుండా గర్భవతం చూడకుండా లాఠీలతో పోలీసులతో కొట్టించి జైలు కొడుతున్నా. తెలంగాణ రాకముందు కూడా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న. ఈరోజు గుండెమని చచ్చిపోయిన ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా పసి పాప లేన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదన్న. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ పాలనలో ఈ మూర్ఖత్వ పాలనలో 27 మంది పసి పిల్లలు ఈ కేసీఆర్ మూర్ఖత్వం వల్ల బినామీ వ్యక్తుల వల్ల బినామీ సంస్థల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారన్న. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ జరగలేదన్న. దేనికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఎవరి కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? అందుకే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చిందన్న. కేసీఆర్ మెడలు వంచడానికి ఈ గడిలు బద్దలు కొట్టడానికి జై తెలంగాణ జై శ్రీరామ్ అంటూ ఇలా భారతీయ జనతా పార్టీ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేద తిట్టున కేసీఆర్ మీ అందరి ఉద్యమ ఫలితంగా ధర్నా చౌకు వట్టొచ్చినాం. ప్రగతి భవన్ వరకు వచ్చినాం. ప్రగతి భవన్ దేశం మొత్తం తిమ్ముతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. మీకోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. అక్రమాలకు అడ్డ తెలంగాణ అయిందన్న. డ్రగ్స్ మాఫియా చూస్తే టిఆర్ఎస్ లే, ల్యాండ్ మాఫియా టిఆర్ఎస్ లేదే, శాండ్ మాఫియా టిఆర్ఎస్ లేదే, దొంగ నోట్ల మాఫియా టిఆర్ఎస్ లేదే. ఈ మా భువనగిరిలో అడ్డగోలుగా అక్రమంగా క్రిమినల్ దండ చేసిన నయీం ఆస్తులు ఏడవేనాయన్న. నయీం బతికున్నప్పుడు నయీం ని పెంచి పోషించింది ఎవడన్నా? నయీం కు సహకరించింది ఎవడన్నా? 36 బస్తాల నిండా పైసలు వచ్చినాయట. హైదరాబాద్ నుంచి కౌంటింగ్ మిషన్లు పోలీసులు పట్టుకొచ్చిందట. హైదరాబాద్ నుంచి లారీ పంపినట లారీ ఎంత డాక్యుమెంట్స్ ఉన్నాయట. నయీం డైరీ ఏమైందన్న? ఏడవిందన్న నయీం డైరీ? పైసలేనవన్నాయన్నా? ఇవాళ నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న ఆస్తి, నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న పైసలు, నయీం దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ల్యాండ్స్ అన్ని అమ్ముతే ఈ భువనగిరి నియోజకవర్గం మొత్తం అద్దం లెక్క మెరుస్తుందన్న. ఇష్టపడతామన్నా? ఇష్టపడతామా? తీస్తాం, అన్ని బయటికి తీస్తాం. బిడ్డాన్ని కేసీఆర్ని కుటుంబం సంగతి బయటిస్తాం. నయీం డైరీ ఏడు దాసినావు, నయీం పైసలు ఏడు దాసినావు, నయీం బాధితులకు ఎందుకు న్యాయం చేస్తావు? పక్కా పైసలు రికవరీ చేస్తాం. రికవరీ చేస్తా పైసలన్నీ ఈ భువనగిరి జిల్లాకు, ఈ భువనగిరి నియోజకవర్గాన్ని పక్క తీసుకొచ్చి మీకే చౌరస్తాల పెప్తామన్నా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. ఇప్పుడే బిల్ చూసినా లొల్లి స్టార్ట్ అయింది. తెలంగాణ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక, అందరు వస్తారు కదా? అందరు వస్తారు కదా? అందరు పని చేస్తారు కదా? ఫోన్ల మీద ఫోన్ చేస్తారన్న, ఉద్యోగులు ఫోన్ చేస్తున్నారు అన్న. జీతం వస్తలేదన్న, జీతాలు ఇస్తలేదన్న మాకు కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్న జీతాలు ఇవ్వకుండా మూర్ఖుడు. ఈ దేశ తెలంగాణ రాష్ట్రంలో మేము సకల జనుల సమ్మ చేస్తే తెలంగాణ వస్తే మాకే జీతం ఇస్తాడన్న. మొదటి నెల 5వ తారీఖు ఇచ్చాడు. నేను అడిగిన, ఏమయ్యా సార్ 5వ తారీఖు ఎట్లా ఇస్తావు, ఫస్ట్ నాడు ఎందుకు ఇయ్యవు అన్న. పౌరు సొంతం అని ఒకటిస్తాడు, ఒకటిస్తాడా లేదా? కాళ్ళు చేతులు విలువడిస్తారు మా అందరి. నన్ను కూడా జైలుకి పంపారు, మన జైలుకి వస్తాడనే. 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకి అన్న, ధర్మం కోసం, కాషాయపు జెండ కోసం అన్న. మొన్న కూడా జైలుకి ఉన్న మా వాళ్ళందరూ సగం మంది జైలుకి. మా మనోరెడ్డి గారు చచ్చిపోయే మనిషి బతికాడు. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నప్పుడు చాలా మంది త్యాగం చేయడానికి సిద్ధం ఉన్నాం. అవునా కదా? ఇలా జీతాలు ఇస్తాడు. 5వ తారీఖు వెళ్ళే అడిగినా ఇచ్చాడు. నెక్స్ట్ 10వ తారీఖు అడిగినా ఇచ్చాడు.
నెక్స్ట్ 17వ తారీఖు అడిగిన ఇచ్చుడు భారతీయ జనతా పార్టీ అడగకుండా జీతారు కూడా కేసీఆర్ సార్. అందుకే మునుగోడు ఎన్నికలు ఇలా మునుగోడుకు సంబంధించిన ఎన్నికలు కావన్నా, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. మునుగోడు ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ గడియలు పొద్దుతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం దిగసరన్న చెప్పాలి. కేసీఆర్ ఈ 5000 కోట్లు మునుగోడు నియోజకవర్గానికి ఇయ్యకుంటే నేను ఆయన డిపాజిట్ రాకుండా చేస్తా బిడ్డ. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ సార్ పైసలు ఇస్తాడు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ సార్ కు అభ్యర్థి. తెలంగాణ మొత్తం లొల్లి స్టార్ట్ అయిందండి అయ్యా. అందరు కూడా లొల్లి స్టార్ట్ చేశారు. నువ్వు రాజీనామా ఏమా నియోజకవర్గం పైసలు వస్తాయని చెప్పి అందరు ఎమ్మెల్యేలు రాజీనామా వేసే పరిస్థితి వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఇలా లొల్లి స్టార్ట్ అయింది చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను స్టార్ట్ చేశారు. బిడ్డ నువ్వు రాజీనామా అయ్యి నువ్వు మాకు ఒక్క పైసలే, మమ్మల్ని వడ్డించుకోలే, మా నియోజకవర్గాన్ని వడ్డించుకోలే, మా గ్రామాలను వడ్డించుకోలే, ఒక్క పైసా కేసీఆర్ ఇస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా ఒక్క పైసా ఉడియకుండా మొత్తం డైవర్ట్ చేస్తున్నావు. బిడ్డను రాజీనామా చేసి పీకి కాంచి కేసీఆర్ 1000 కోట్లు 2000 కోట్లు మా నియోజకవర్గానికి ఇస్తాడు. అప్పుడు రోడ్లు అయితాయి, మోడ్లు అయితాయి, ఎన్నికలు రానే కేసీఆర్ ఏం చేయాలో అది చేస్తాను. మునుగోడు ఎన్నికలకు అందరు వస్తారు కదా, చేతులెత్తురాన్న ఒకసారి అత్తమన్న అన్నా. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అన్నా. ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావన్నవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం, రైతుల కోసం, ఉద్యోగుల కోసం, మహిళల కోసం, అందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలే మునుగోడు ఎన్నికలండి. ఉద్యోగస్తులారా మీరు భయపడకండి, ఉపాధ్యాయులారా మీరు భయపడకండి, యువకులారా మీరు భయపడకండి, రైతు సోదరులారా మీరు భయపడకండి, నా అక్క చెల్లెలారా భయపడకండి. రండి బయటికి రండి, మునుగోడులో చేరండి. గడప గడపకు గల్లి గల్లికి మునుగోడు ప్రజలను గెలవండి. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇప్పించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణ గడ్డ మీద గొల్లకొండ కిల మీద రేపర్రెప్పలాడే జెండ కాషాయపు జెండ. ఈ కాషాయపు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీతివంతంగా తెలంగాణ దేశాన్ని దేశాన్ని పాలిస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం రాజ్యం వెళ్తుంది. శ్రీలంకను చూసుకోండి, శ్రీలంకలో పరిస్థితి ఏది, చిప్ప చేతికి వచ్చిందన్న శ్రీలంకలో ఒకటే కుటుంబం రాజ్యం వెళ్తుంది, ఒకటే కుటుంబం పాలిస్తున్నది, ఒకటే కుటుంబంలో కేబినెట్, ఒకటే కుటుంబం పుట్టు పుట్టు దోసుకుంటుంది. బిచ్చం ఇష్టం కూడా శ్రీలంకలో లేడన్న, ఇక్కడ కూడా కదే. మీ ఇక్కడ ఉన్న మీ అందరి పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన కేసీఆర్ ఎవడు కట్టాలన్నా, ఎవడు కట్టాలన్నా? దళితులకు 3 ఎకరాలు ఈ భువనగిరిలో 171 ఎకరాల భూమిని టీఆర్ఎస్లు గుంజుకున్నారా లేదా? నీ తాత స్థారని అయ్యాస్తా చెప్పు నాకు. వాళ్ళకి ఎప్పుడో వచ్చిన ఆస్తిని అరే 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వకుండా ఉన్న భూమిని గుంజుకుంటారు దళితుల ఎస్సీ ఎస్సీల జాగంలోనే వాళ్ళ ఎకరమో గుంటలో జాగం అనుకుంటే దానిలోనే టీఆర్ఎస్ భవనాలు, దానిలోనే పోలీస్ స్టేషన్లు, దానిలోనే ఫైర్ స్టేషన్లు, దానిలోనే కలెక్టరేట్లు కట్టుకుంటా ఈ భువనగిరిలో కూడా ఎస్సీల ల్యాండ్ ను కబ్జా చేసుకుని తెలంగాణ ప్రజలు కట్టింది రాలేదా బిడ్డ? మా ప్రభుత్వం దాని కిందికి మొత్తం పునాది సహా మొత్తం లేపిస్తాం, అదే దళితులకు ఇస్తాం, దళితుల పక్క ఇస్తాం. దళితులకు అన్యాయం చేస్తే, ఎస్సీలకు అన్యాయం చేస్తే, ఎవరికి అన్యాయం చేసినా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. నీ సంగతంగా చూస్తాం. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది అన్న. మోడీ అన్న ఒక పవర్ అన్నా, ఒక పవర్ఫుల్ మనిషి దేశాన్ని పాలిస్తున్నట్టే ప్రపంచమంతా మోడీ 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 అంటున్నా. ఒక నీచుడు, ఒక నిక్షుడు తాగబోతు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడే తెలంగాణ మొత్తం రోగి 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 అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో రంగరంగ పోలీసులు చెక్ చేస్తున్నారు, కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చెక్ చేస్తున్నారు. ఏంది సార్ అన్న,
సార్ మాకు జీతాన్ని చూడు పోలీసులు మనం పుట్టుకొట్టిస్తారు. వాళ్ళకన్నా అనువేశిస్తుంటే వాళ్ళకు కూడా అనువేశిస్తున్నాడు. వాళ్ళకు టీఎల్ఓ డిఎల్ఓ డ్యూటీ చేస్తారు, 20 గంటలు డ్యూటీ చేస్తారు. వాళ్ళకు కూడా కేసీఆర్ సార్ పైసలు ఇస్తాడు. అడిగినా సార్ ఏంది సార్ అంటే డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నా సార్, నువ్వు ఎంత అయినావు సార్ అంటే పక్క వాళ్ళు నేను తాగదన్న పక్క వాళ్ళని అడిగాడు. లేదు సార్ అన్న సార్ని అన్న నువ్వు తాగి వాహనం ఉన్నతో తప్పు శిక్ష కోర్టు వాళ్ళే. తాగి వాహనం ఉన్నతో తప్పైనప్పుడు తాగి రాష్ట్రం ఉన్నతో తప్పెందుకు కాదు అని అడిగిన అవునా కాదా? ఇటువంటి ముఖ్యమంత్రి ఎందుకన్నా దేశం అంతా నవ్వుతుందన్న, దేశమంతా నవ్వుతుంది. ముఖ్యమంత్రిని ఎట్లా ముఖ్యమంత్రి చేసిరా మీరు, ఎట్లా ఎన్నుకున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎట్లా భరిస్తున్నారు ముఖ్యమంత్రి కుటుంబాన్ని, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి పేదల రక్తం అవుతున్నాయి ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ చూసి భయపడుతుండే ఇప్పటికైనా తొడగొట్టండి, గర్జించండి, గాంధించండి, ముఖ్యమంత్రి సంగతిలో చూడమని చెప్పి దేశం మొత్తం చెప్తేనే ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర 3వ దఫా ఈ భువనగిరి నగరానికి వచ్చిందన్న. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ఏడ సార్ వేస్తాం, ఏడ సార్ వేస్తాం, ఎక్కడ సార్ వేస్తాం? పక్క అందరు వచ్చి కదా, అందరు వచ్చి కదా, చాలా మంది బీజేపీ పాత బస్తికి ఎట్లా పోతారు? కేసీఆర్ భయపడ్డాడు, ఇంట్లో కూర్చున్నాడు, ఫామ్ లో కూర్చున్నాడు. కేసీఆర్ పార్టీ నుంచి కార్పొరేటర్ పోటీ చేస్తేనే కేసీఆర్ ప్రచారం చేయకుండా పిరిగితంతో గజ గజ వనికే పిరిగోడు కేసీఆర్. మీరు ఎట్లా పోతారా బీజేపీ రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నారా అని పన్నాడు. నేనన్నా ఒకటే, అరే తెలంగాణ అనేది మా అడ్డ, పాత బస్తీ కాదు, చార్మినార్ కాదు, ఏ గల్లీకైనా ఏ బస్తీకైనా కాశ్యపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ జై తెలంగాణ భారత్ మాతకి జై అని గర్జించే పార్టీ మా భారతీయ జనతా పార్టీ అన్నారు.